అమర్ విషయంలో బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు లైవ్లో కనుక అమర్ని గనుక పరిశీలించినట్టయితే దాదాపుగా అమర్ సగం కృంగిపోయాడు కాదు కాదు మొత్తం కృంగిపోయాడు కారణం ఏంటి అంటే అమర్ కెప్టెన్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో కెప్టెన్ అయిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు పెట్టే టార్చర్ అంతలాగా భరిస్తూ ఇంకా కష్టపడుతున్నాడు ఒక పక్కనేమో ప్రియాంక శోభ ఇద్దరు కూడా అమర్ని నువ్వు అమర్నేమో వాళ్ళని చేయమని చెప్పు మేమే ఎప్పుడు చేయాలా అంటూ సొంత ఫ్రెండ్ విషయంలో మాకు ఆ మాత్రం హక్కు లేదా అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటున్నారు మరొక వైపు ఏమో డెప్యూటీస్గా పెట్టిన అర్జున్ అండ్ శివాజీలు ఇద్దరేమో మేమెందు చేస్తామయ్యా నువ్వు చేసుకో అంటూ లోకువ కట్టి చిన్న చూపుతో మాట్లాడుతున్నారు అందరూ కూడా అమర్ ప్రశాంత్ని చిన్న చూపు చూశారు అంటున్నారు కానీ శివాజీ అయితే ఆల్మోస్ట్ అమర్ని టార్గెట్ చేయని రోజే లేదని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అఫ్ కోర్స్ శివాజీ అమర్కి మంచి చెప్పచ్చు చెడు చెప్పచ్చు కానీ అవసరమైన సమయంలో కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు దానికి తోడు తను కేక్ తినకపోయినా కేక్ తిన్నా తను కామెడీ చేస్తున్నా నీకు బ్రెయిన్ లేదండి యావర్ నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావండి ప్రశాంత్ నువ్వు అసలు దేనికి పనికిరావు పుంజువి అని చెప్పేసి అటు శివాజీ ఇటు అర్జున్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా మానసిక ంగా టార్చర్ పెట్టడం జరుగుతుంది అయితే వాళ్ళకి నువ్వు కాఫీ కప్పులు ఇవ్వడం ఏంటి అంటే అడిగితే మీకు కూడా ఇస్తానన్నా అంటూ తన సింప్లిసిటీని చూపించినా కూడా తన చేతికాని తనం అంటూ ఒక కెప్టెన్ గా కాకుండా ఒక నిజం మాట్లాడాలి అంటే ఒక ఇంటి సభ్యుడి కన్నా లోకుగా అమర్ని చూడడం జరుగుతుంది దాంతో ఆ బాధను భరించలేక బయటికి చెప్పలేక అమర్ పడుతున్న నిజంగా పాపం ఏ కంటెస్టెంట్ కి రాకూడదేమో అనిపించింది నిజానికి ఈ ఈ వీడియో చేయాల్సింది కాదు కానీ అమర్ని చూస్తుంటే తనకి గొంతు పోయి అసలు ఒక పక్కన అందరూ అటు పని చేయక అంటే అటు ప్రియాంక శోభ పనిచేయట్లా ఇటు శివాజీ ప్రశాంత్ ఎవరు పనిచేయట్లా అర్జును చేయట్లా అయితే ఏం చేస్తాడు తనే వెళ్ళి వంటిట్లో వంట చేసుకుంటున్నాడు అన్ ఒక వీడియో వైరల్ అయింది ఫ్రెండ్స్ అదేంటంటే ఆయిల్ ఆయిల్ను గీ లేకుండా కాల్చమని చెప్పాడంట అదేమో అమర్ట ఆయిల్ గీ వేసేసి కాల్ చేసేసి అన్ని చపాతీల్లో కలిపేశాడంట ఏ తను ఏదో ఫ్ర తనకి ఓట్ ఫర్ మీ పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో తను ఉన్నాడు ఓకే తను ఏదో కాల్చుకుంటున్నాడు శివాజీ గురించి అర్జున్ గురించి మాట్లాడుకుంటున్నాడు ఆ సమయంలో కూడా అంత నెగిటివిటీ తీయాలా అసలు దానిలో తప్పే ఉంది నిజంగా ఆ ఆయిల్ లేకుండా గీ లేకుండా కాల్చాలంటే ఏ యావర్ పక్కన ఉండొచ్చుగా ఎవరు బయటికి వెళ్ళి శివాజీతో సొల్లు గబ్బులు చెప్పుకునే బదులు బ్రో నువ్వు చేస్తున్నావు కదా నేను హెల్ప్ చేస్తానని అనలేకపోయాడే అసలు ఇవాళ లైవ్ లో కూడా మొత్తం ప్రియాంకనే వంట చేసింది ఆ వంట ఎవ్వరు గుర్తించరు మళ్ళీ అర్జున్ శివాజీ ఏదో ఒకటి మాట అంటారు ఆ మాట నా దగ్గర అనేసరికి ఎంత కాదనుకున్నా ప్రియాంక తన ఫ్రెండ్ అదేంటి పాపం అంత కష్టపడి చేసింది ఫ్రెండ్ అన్ని మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఆ ఫీలింగ్ సో ఈ రకంగా ఇంత ఫ్రస్ట్రేషన్ లో పెట్టుకుని తను ఒక్కసారి బర్స్టోట్ అయ్యాడు ప్రీ ప్రశాంత్ దగ్గర మరి ఈ విషయాన్ని మన నాగార్జున చెప్తారో లేదో తెలియదు